హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా విన్నారా లేక తిన్నారా? ఎస్, చాలామందికి ఈ ఫ్రూట్ గురించి తెలియదు, ఎందుకంటే ఇది ఎక్కువగా ఇండియాలో దొరకదు. చాలా తక్కువ మంది రైతులు ఈ పంటను పండిస్తున్నారు, అంటే కనీసం 100 మంది లోపే ఉంటారన్నమాట ఈ పంటను పండించే రైతులు. అయితే ఈ ఫ్రూట్ కథ ఏంటి? దీనికి ఉన్న డిమాండ్ ఏంటి? పంట పండించే రైతులకి పెట్టుబడి ఎలా ఉంటుంది? లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి ఇంకేదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచ దేశాల్లో వియత్నాం దేశం ఎక్కువగా పండిస్తుంది. అక్కడ రైతులకి ఈ పంటే మెయిన్ ఇన్కమ్ సోర్స్ అన్నమాట. వియత్నాం తర్వాత థాయిలాండ్, తైవాన్, ఫిలిప్పైన్స్, మలేషియా లాంటి దేశాల్లో కూడా ఈ పంటని మెయిన్గా పండిస్తారు. అయితే ఇండియాలో కూడా ఈ పంట పండించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నార్త్ ఇండియా సైడ్ 4 సంవత్సరాల క్రితమే ఈ పంటను పండించడం ప్రారంభించారు. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డ్రాగన్ ఫ్రూట్లో హై ప్రోటీన్ ఉంటుంది, క్రానిక్ డిసీజెస్ని తగ్గించే కెపాసిటీ ఉంటుంది, అంతేకాక ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని, ఐరన్ లెవెల్స్ని బాగా పెంచుతుంది. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఆల్రెడీ విదేశాలను దిగుమతి చేసుకొని హెరిటేజ్, డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్ లాంటి షాప్స్లోని ఎక్కువగా సేల్ చేస్తున్నారు. ఈ పంట పండించాలంటే రైతులకు ఎంత పెట్టుబడి అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఈ మొక్కల్ని ఈ వీడియోలో చూపించినట్టు సిమెంట్ పోల్స్ పైన పండిస్తారు, ఇంకా వాటర్ని డ్రిప్ సిస్టమ్ ద్వారా అందిస్తారన్నమాట. పంట వేసిన 9 నుండి 12 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది. ఈ మొక్క యొక్క జీవితకాలం 30 సంవత్సరాలు. ఇందులో రెడ్ పల్ప్ అని వైట్ పల్ప్ అని 2 వేరియంట్స్ కాకుండా మరికొన్ని వేరియంట్స్ ఇంకా ఉన్నాయి. 1 ఎకరాలు ఈ డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. మనకు 1 ఎకరాలో 2000 మొక్కలు పడతాయి. సో ఒక్కొక్క మొక్క మనకి నర్సరీ దగ్గర నుండి 50 రూపాయలు పడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ 1 లక్ష రూపాయల వరకు మనకు ఖర్చు అవుతుంది. తర్వాత పోల్స్ అరేంజ్మెంట్కి 150,000 వరకు అవుతుంది. డిప్ సిస్టమ్కి 1 లక్ష రూపాయలు అవుతుంది. పెస్టిసైడ్స్ మరియు ఎరువులకు 50,000 రూపాయలు అవుతుంది. లేబర్ ఛార్జెస్ మరియు ఇతరాత్ర ఖర్చులకు 1 లక్ష రూపాయలు. టోటల్గా మనకు 5 లక్షల రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అయితే ఇక్కడ డిప్ సిస్టమ్కి మనకి గవర్నమెంట్ నుండి సబ్సిడీ వస్తుంది. అయితే దిగుబడి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 1 ఎకరాకి సంవత్సరంలో 6 టన్నుల పైగా దిగుబడి వస్తుంది. 1 కేజీని రైతు మార్కెట్లోని 150 నుండి 200 రూపాయల వరకు సేల్ చేయొచ్చు. సో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నా సరే 1 కేజీకి 100 రూపాయలు అనేది గ్యారంటీగా రైతుకు వస్తుంది. సో 6 టన్నులకు గాను మనకి 6 లక్షలు అన్నమాట. సో 1 సంవత్సరంలో 6 లక్షలు అనేది 1 ఎకరాకి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. అయితే ఈ దిగుబడి అనేది 2-3 సంవత్సరాల తర్వాత మాత్రం వస్తుంది. మొదటి 1-2 సంవత్సరాల్లో కొంచెం పంట దిగుబడి తక్కువగానే ఉంటుంది. ఇది మామిడి తోటలాగా సంవత్సరానికి ఒకేసారి కాపు కాయడం కాదు, ఇది స్టడీగా 2 వారాలకి ఒకసారి మనకి ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్కి మనం స్టడీగా సప్లై చేయొచ్చు. ఇండియాలో ఎక్కడికైనా సరే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. సో ఈ పంటని పండించాలని ఎవరైనా అనుకుంటే దీనిపైన కనీసం 2-3 నెలలు స్టడీ చేయాలి. మంచి నర్సరీ దగ్గర నుండి మనం ఈ మొక్కలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక 3 ఎకరాలు సాగు చేయగలిగితే సంవత్సరంలో 18 లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్కి సంబంధించినటువంటి వీడియో రెఫరెన్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వాటిని కూడా చెక్ చేస్తే మీకు 100% అవగాహన అనేది మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ.